రాంపూర్ అనే గ్రామ అడవిలో షేర్ సింగ్ అనే భయంకరమైన సింహం ఉండేది. అది అడవిలో ఉన్న జంతువులని వేటాడి తినేది. జంతువులన్నిటికీ చాలా భయంగా ఉండేది. ఒకరోజు దాని క్రూరత్వంతో భయపడిన జంతువులు ఒక సీక్రెట్ మీటింగ్ ని పెట్టుకున్నాయి. మన అడవి యొక్క రాజు దుర్మార్గుడే కాకుండా మూర్ఖుడు కూడా. అతను మన అడవిలో ఉండే జంతువులు తినేస్తుంటాడు. అవును, ఆ దుర్మార్గుడు నిన్న నా కళ్ళ ముందే మా చిన్న తమ్ముడిని చంపి తినేశాడు. కానీ నేనేం చేయలేకపోయాను. మనం మాత్రమేం చేయగలంలే. అవును, మనం బలహీనులం, అతనేమో బలవంతుడు. దాని వల్లే కదా ఈ దుర్మార్గం చేస్తున్నాడు. కానీ ఆ షేర్ సింగ్ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుంది కదా. ఒక ఉపాయం ఉంది. ఏనుగు మాట విని మిగతా జంతువులన్నీ ఏనుగు వైపు చూడసాగాయి. షేర్ సింగ్ ఎవరిని కావాలంటే వాళ్ళని చంపి తినేస్తుంటాడు. అతను ఒక్కరోజులో కనీసం 4-5 ప్రాణులను తినేస్తుంటాడు. కానీ ఇలాగే కొనసాగితే త్వరలో ఈ అడవిలో ఉండే మన ప్రాణులందరం చచ్చిపోతాం. ఇదంతా మాకు కూడా తెలుసు, కానీ ఉపాయం ఏమిటి? మనం అందరం షేర్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి. ఏంటా మాట? అతనికేం చెప్పాలంటే ఇక నుంచి వేటాడకూడదు, మేమే నీకు రోజు ఒక ప్రాణిని ఇచ్చేస్తాము అని. ఏనుగు మాట విని నక్క కోపంగా అంది. అరే నువ్వు చెప్పేదంటే ఆకాశం నుంచి రాలే ఖర్జూర పండులా ఉంది. అంటే ఏ విధంగా చూసినా మనకు చావనేది ఖాయం. కానీ ఈ ఉపాయం సహాయంతో కొందరు ప్రాణాలకైనా ఇంకొన్ని రోజులు బ్రతికే అవకాశం లభిస్తుంది. సరే, అయితే రేపే శేషింతో మాట్లాడడానికి మనం అతని దర్బార్కి వెళ్దాం. మరుసటి రోజు జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి చేరుకుంటాయి. మహారాజా, మేమందరం మీతో మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మహారాజా, మీరు ప్రతిరోజు వేటాడడం కారణంగా అడవిలో వన్యప్రాణుల సంఖ్య బాగా తగ్గిపోతుంది మహారాజా. ఆ అయితే అందుకే మీకు సలహా ఇద్దామని వచ్చా మహారాజా. ఆ చెప్పండి. ఇక నుంచి మీరు వేటాడకూడదు మహారాజా. అంటే నన్ను ఆకలితో చచ్చిపోమంటారా మీరు? కాదు మహారాజా, రేపటి నుంచి మేము రోజు ఒక ప్రాణిని మీ దగ్గరికే పంపిస్తాం మీ ఆకలి తీర్చడానికి. ఇది విన్న సింహం కోపంగా ఇలాగంది. నేను ఒక పులిని. పులి తన వేటని తానే వేటాడుతుంది. నాకు మీ సలహా నచ్చలేదు, వెళ్ళి పండి ఇక్కడి నుంచి. అక్కడి నుండి జంతువులన్నీ నిరాశగా వెళ్ళాయి. అప్పుడు సలహాదారుడైన తోడేలు ఆలోచిస్తుంది. అడవిలో ఉండే వన్యప్రాణుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇదిలాగే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత ఈ దుర్మార్గుడు నన్ను కూడా చంపేస్తాడు. అందుకోసమే ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. బిల్లు తోడేలు బుర్రలో ఒక ఐడియా వచ్చింది. అది నవ్వుతూ సింహంతో ఇలా అంది. మహారాజా, నాకేం తెలిసిందంటే ఈ అడవిలో ఉండే వన్యప్రాణులంతా మీకు వ్యతిరేకంగా ఏదో ఉపాయం చేస్తున్నారు. ఉపాయమా? ఎలాంటి ఉపాయం? మన అడవిలో ఒక మాయా చెరువు ఉందండి. అక్కడి నీళ్లు తాగితే ఒక సింహం సృష్టించబడుతుందండి. అయితే ఆ వన్యప్రాణులు అడవిలో నీళ్లు తాగి ఒక సింహాన్ని పుట్టించడానికంటే ముందే మీరే అక్కడి నీళ్లు తాగి ఒక సింహాన్ని పుట్టించుకోండి. ఇక పుట్టించుకున్న సింహాన్ని నేను నాతో పాటుగా ఉంచుకొని ఈ అడవిలోనే ఎన్నో సంవత్సరాల వరకు రాజ్యం వేయాలనుకుంటున్నాను. అంతేనా? అవును మహారాజా. తోడేలు ప్లాన్ విన్న తరువాత సింహం సంతోషంగా, దుర్జన్ సింగ్, నువ్వే నాకు నిజమైన సలహాకారుడివి. నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు. ఇక నేను ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగి ఒక సింహాన్ని సృష్టిస్తాను. ఇక దాని సహాయంతో వేరే అడవులపైన కూడా రాజ్యాన్ని వెళ్తాను. ఇక అడవిలో ఉన్న వన్యప్రాణుల్ని కూడా వెంటాడి వెంటాడి చంపి తినాలి. సరే, ఆ మాయా చెరువు ఎక్కడుందో వీలైనంత త్వరగా చెప్పు. తోడేలు సింహాన్ని చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మహారాజా, ఇదేనండి ఆ మాయా చెరువు. సింహం చెరువు నీళ్లు తాగగానే ఒక మ్యాజిక్ అయ్యింది. స్వాగతం మిత్రమా, ఇక నుంచి మనమిద్దరం ఈ అడవికి రాజులం. ఇక నుంచి మనమిద్దరం కలిసి అడవిని శాసించాలి, మరియు జంతువుల్ని వేటాడి తినాలి కూడా. అది తప్పు. ఈ విషయం నీకు తెలీదా? ఒకే ఊరలో 2 కత్తులుండవు. ఈరోజు నుంచి ఈ అడవికి రాజుని నేనే. ఇప్పటి వరకు ఈ అడవికి నేనే రాజుని, ఇప్పటికి రాజునే, భవిష్యత్తులో కూడా రాజునే. చెప్పు, ఏం చేయగలవు? నేను నీకంటే బలవంతుణ్ణి. నువ్వు గనక మాటలతో వినకపోతే నేను నిన్ను కాల్చి భస్మం చేస్తాను. రెండో సింహం నోటిలోంచి అగ్ని కక్కసాగింది.
ఇది చూసి మొదటి సింహం తోడేలు వైపు చూసి, ఒరి నక్క, నువ్వేం చెప్పావు ఇంతకీ? కొత్త సింహం గనక వస్తే అతను మన మాట వింటాడన్నావుగా, కానీ ఇతను మాత్రం శత్రువులా ప్రవర్తిస్తున్నాడు. క్షమించండి మహారాజా, ఇతను మీకంటే బలవంతుల్లా ఉన్నాడు, నేను మీకు ఏ విధంగా సహాయం చేయలేను మహారాజా. చూడు నక్క, ఇతనికి వెళ్ళిపోమ్మని ఇతనికి వెంటనే చెప్పు, లేదంటే వీణ్ణి ఇక్కడే చంపేస్తా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిదనుకుని ఆ సింహం ఆ అడవి వదిలి ఇంకొక అడవికి వెళ్ళిపోతుంది. చూడు నక్క, ఈరోజటి నుండు నువ్వు నా మంత్రివి. రెండో సింహం వచ్చి షేర్ సింగ్ ని తరివి కొట్టింది. ఈ వార్త విన్న జంతువులన్నీ సంతోషించాయి, ఇంకా తోడేలుని ప్రశంసలతో ముంచెత్తాయి. అరే మిత్రులారా, నక్క యొక్క తెలివి ద్వారా దుర్మార్గుడైన షేర్ సింగ్ నుంచి మనకు విముక్తి లభించింది. అవును నక్క, నీకు ధన్యవాదాలు. కొత్త రాజు వచ్చిన తర్వాత కొద్ది రోజులంతా బానే ఉంది. అగ్ని కక్కే సింహం ఇటు అటు తిరగసాగింది. దాని కన్ను ఒక జింక మీద పడింది. నేను ఈ అడవికి రాజుని, ఇక నేను ఏదైనా చేయగలను, నేను ఈ జింకని చంపి కూడా తినవచ్చు. ఇలా అన్న తర్వాత సింహం అగ్నిని కురిపించింది. చాలా ఇష్టంగా జింక మాంసాన్ని తినసాగింది. ఎంత రుచికరమైన మాంసమో. ఈరోజు నేను రోజు 20-25 ప్రాణుల్ని చంపి తింటాను. ఆ రోజు తర్వాత ప్రతిరోజు 20-25 జంతువుల్ని చంపేది. కలతపడిన జంతువులన్నీ అవన్నీ కలిసి సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటాయి. చూడండి మిత్రులారా, ఇతని కంటే షేర్ సింగ్ చాలా మంచివాడు ఉండే. అతను రోజుకి 4-5 జంతువులు మాత్రమే తినేవాడు, కానీ సుమం మాత్రం రోజుకి 20-25 ప్రాణులు చంపేస్తుంది. ఈ తోడేల కారణంగా మనం మరింత ఘోరంగా ఇరుక్కుపోయాం. ఈ షేర్ సింగ్ ఇలా ఉంటాడని నాకు మాత్రం ఏం తెలుసు సోదరులారా, నేను మాత్రం ఇదంతా ఏదైనా మార్పు వస్తుందని కేవలం మీకోసం చేశాను. నేను నీ మాటను బహుశా నమ్మకపోవచ్చు, కానీ ఇది ఆలోచించాల్సిన సమయం. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనేది. అయితే మనమందరం కలిసి దీన్ని కొట్టి తరమేయగలమా? లేదు, ఈ సింహం నిప్పు దాడి చేస్తుంది. మనం దీనిపైన దాడి గనుక చేస్తే ఇది మనల్ని కాల్చి చంపేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దుర్మార్గపు సింహాన్ని మనమైతే మాయ చెరువు నుంచి తీసుకొచ్చాము, కాబట్టి దీన్ని చంపే పాము కూడా మనకు ఆ చెరువే ఇవ్వచ్చు. అంటే ఎలా? మనమందరం కలిసి ఈ సింహాన్ని ఎలా చంపేయాలి అనే ఉపాయాన్ని మనం మాయా చెరువుకు అడుగుదాం. ఆ చెరువు సహాయం చేస్తుందంటారా? అది మామూలు చెరువు కాదు, ఆ చెరువు చూస్తుంది, ఆ చెరువు తప్పక సహాయం చేస్తుంది. బిల్లు తోడేలు జంతువులన్నిటితో మ్యాజిక్ చెరువు దగ్గరికి చేరింది. ఓ మాయా చెరువు యొక్క దేవుడా, మాకు సహాయం చెయ్యు. మీరు మమ్మల్ని రక్షిస్తారని వచ్చా మహాప్రభు, మమ్మల్ని రక్షించండి. ప్రత్యక్షమవ్వండి ప్రభు, ప్రత్యక్షమవ్వండి. ఆయుష్మాన్ భవ. ప్రభు, మాకున్న సమస్యని పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మేము ఘోరంగా ఇరుక్కుపోయామండి. ఇరుక్కుపోయారా? ఏం జరిగిందో నాకు చెప్పండి. అప్పుడు అన్ని జంతువులు కలిసి జరిగిన విషయమంతా దేవుడికి వివరిస్తాయి. అవునా? అంటే మేకని తినటానికి పోతే ఒంటి లోపలికి వచ్చిందన్నమాట. అవును ప్రభు, ఇక మీరే మమ్మల్ని రక్షించాలి. నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. అప్పుడు చెరువు దేవుడు సింహాన్ని చంపే మార్గాన్ని చెప్తాడు. నిప్పురుగక్కి ఆ సింహం నా మాయా చెరువు నుంచే పుట్టింది, కాబట్టి అతని చావు కూడా నా యొక్క ఈ మాయా చెరువు నుంచే సంభవిస్తుంది. అతన్ని ఎలా చంపాలో చెప్పండి ప్రభు. ఆ సింహం నోటి నుండి నిప్పులు విరజిమ్మేటప్పుడు అప్పుడు నా చెరువులో నీళ్లతో ఆ నిప్పుని ఆర్పేయండి. ఆ నిప్పు ఆరిపోగానే ఆ సింహం దానంతటా అదే చచ్చిపోతుంది. మీకు చాలా ధన్యవాదాలు ప్రభు. ఆయుష్మాన్ భవ. ఇదిగో ఏం గన్నయ్య, మీరు మీ తొండెంలో నీళ్లు నింపుకొని ఆ రాక్షసుణ్ణి చంపేయండి. లేదు, ఇది భయంకరమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో నా ప్రాణాలు కూడా పోవచ్చు. కొంచెం ధైర్యంగా ఉండండి ఏం గన్నయ్య, దేవుడంతా మంచి చేస్తాడు. నేను నీళ్లు చల్లడానికంటే ముందే అతను గనక నిప్పుడు చెబితే అప్పుడు నేనే చచ్చిపోతానే. ఆ సింహం అంటే ఏ నిక్కి కూడా భయమే. అప్పుడు జింక ఇలా చెప్పింది. ఏనుగన్నయ్య, నేను మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం, ఈ రాక్షసుని మీరే చంపగలరన్నయ్య. అవును ఏనుగన్నయ్య, మేము పూర్తిగా నీ మీద నమ్మకం పెట్టుకున్నాం, ఈ రాక్షసుని మీరే చంపగలరు. అవునేనుగన్నయ్య,
మీపై ఆ గణేశుని ఆశీర్వాదం ఉంటుంది కదా. వినాయకుడు పేరు వినగానే ఏనుగు ఈ పని చేయటానికి సిద్ధమైంది. సరే, నేను ఆ సింహంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏనుగు తన తొండంలో నీళ్లు నింపింది. అన్ని జంతువులు కలిసి రెండో సింహం దగ్గరికి చేరుకున్నాయి. ఒరే దుర్మార్గపు సింహమా, ఎక్కడ దాక్కున్నావురా? దమ్ముంటే బయటికి రారా. నక్క మాట వినగానే సింహం బయటికి వచ్చింది. సింహం దగ్గరకు వచ్చి గొంతు లేపి మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? అవును, మాకు తెలుసు, చేస్తారు. కానీ ఈరోజు మేము కాదు, ఈరోజు నువ్వు చేస్తావురా కుక్క. సింహాన్ని కుక్క అని పిలవగానే కోపంతో ఆ కోతి వైపు సింహం అగ్ని గుర్తించసాగింది. ఇది చూసిన ఏనుగు సింహం మీద తొండంలోంచి నీళ్లు పోసింది. ఆ మంట వెంటనే ఆ నీళ్లతో ఆర్పేసింది. నువ్వేం చేసావురా? అగ్ని కక్కే సింహం మాయమైపోగానే జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అన్నీ సంతోషించాయి. అగ్ని కక్కే సింహం చచ్చిపోయిన తర్వాత ఆ అడవిలో జంతువులన్నీ ఆ రోజు తర్వాత భయపడకుండా చాలా సంతోషంగా జీవించసాగాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.